అందరికీ నమస్కారం. మనకి జనరల్గా కూడా రెగ్యులర్గా ఎవరైనా కాల్స్ చేసి అడుగుతున్న మాట ఏంటంటే, ఫస్ట్ మేడం ఎఫర్మేషన్స్ అనేవి చేసుకుంటున్నాము, బట్ ఎక్కడో తెలియదు మేము ఎందుకు చేసుకోలేకపోతున్నాము, అంటే మేము అనుకుంటున్న విష్ ఇంకా ఫుల్ఫిల్డ్గా చేయలేకపోతున్నాము అనే ఇలా మనకి చెప్తూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలియకుండానే మన లోపల నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేస్తేనే మనము పాజిటివ్ సెల్ఫ్ టాక్ని ఎఫెక్టివ్గా మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేయగలుగుతాం. సో ఈరోజు మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తాం, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలా అని మీకు 6 టిప్స్ టు ఓవర్కమ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ గురించి చెప్తున్నాను. మీరు చేసే ఎఫర్మేషన్స్ అనేవి బలంగా ఉండాలి, మీరు అనుకుంటున్నవి ఫ్రేమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఈ ఏవైతే ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని ఓవర్కమ్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది. రైట్ డౌన్ ద స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ ఛాలెంజ్ ఈచ్ వన్. అవునండి, ఏదైతే మీకు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, మీ గురించి మీరు నెగిటివ్గా పాస్ చేసుకున్న వర్డ్స్ కొన్ని ఉంటాయి అన్నట్టు, అరే నేను అంతలా చేయలేకపోతున్నాను అంటే మన మీద మనకి నమ్మకం లేనట్టుగా కొన్ని కొన్ని పూర్ సెల్ఫ్ టాక్ ఉంటుంది అన్నట్టు, మనల్ని మనం ఒక వెదవల్లాగా మనల్ని మనమే క్రిటిసైజ్ చేసుకుంటాం అన్నట్టు, సెల్ఫ్ క్రిటిక్స్గా కొన్ని వర్డ్స్ పెట్టుకుంటాము. నువ్వు ఒక వేస్ట్వి, నీకు ఎందుకు ఇదంతా, నువ్వు చేయడం అవసరమా, ఇలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లిస్ట్అవుట్ చేయండి. లిస్ట్అవుట్ చేసి పాజిటివ్గా ఫస్ట్ అన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్నిటినీ మీరు ఏవైతే అనుకుంటున్నారో వర్డ్స్ని రాయండి. రాస్తారు కదా, రాసిన తర్వాత వాటిని ఛాలెంజింగ్గా పవర్ఫుల్ వర్డ్ని ఇవ్వండి అన్నట్టు. ఇక్కడ నాకు అంత భయంగా ఉంది అన్నప్పుడు ఇలా రాసుకున్నాను అనుకో, నేను ఎందుకో భయపడుతున్నాను అని ఇక్కడ రాసినప్పుడు ఇక్కడ ఐఎమ్ ఎ బ్రేవ్ పర్సన్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అన్నట్టుగా రాయండి. అంటే నేను ధైర్యవంతుణ్ణి అనేది గుర్తు తెచ్చుకోండి బాగా. సో అలా ఒక్కొక్క నెగిటివ్ స్టేట్మెంట్కి పవర్ఫుల్ కాన్ఫిడెన్స్ని ఇచ్చే వర్డ్స్ ఉంటాయి చూసారా, అవన్నిటిని రాయండి. నేను చెయ్యలేను అనే వర్డ్ ఉంటుంది చూసారా, ఆ వర్డ్కి ఇక్కడ రాసి నెగిటివ్గా దాని పక్కన మీరు ఎస్ ఐ కెన్ డూ ఇట్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను చేయగలుగుతానని అని రాయండి. అలా ప్రతి నెగిటివ్ వర్డ్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకోండి, చాలా ఆత్మస్థైర్యం ఉంటుంది తెలుసా. అలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేక్ ఏ పర్సనల్ గ్రేటెస్ట్ లిస్ట్. ఏవైతే ఉన్నాయో హిట్స్, మన లైఫ్లో ఉన్న గ్రేటెస్ట్ హిట్స్ని లిస్ట్ చేయాలి. అంటే ఏంటి, మన లైఫ్లో ఉన్న ఎప్రిసియేషన్ మూమెంట్సే కానీ మనం అచీవ్మెంట్స్ ఉంటాయి చూసారా, మన లైఫ్లో మనం చేసుకున్న అచీవ్మెంట్స్ ఏవైతే అచీవ్మెంట్స్ ఉంటాయో, మనల్ని బాగా ప్రోత్సహించిన మూమెంట్స్ ఉంటాయి, మనల్ని శబాష్ అని వెనుతటి ప్రోత్సహించిన మూమెంట్స్ ఏవో ఒకటి ఉంటాయి. ఆలోచించండి, నెగిటివ్స్ కాదు, మన లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క మూమెంట్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన మూమెంట్స్ అన్నిటినీ కూడా ఒక లిస్ట్ చేయండి, వాటన్నిటినీ గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఏం చేయండి అంటే లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. ఎస్, ఆల్రెడీ బిజినెస్లు చేస్తున్నారా, వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, ఆల్రెడీ కొన్నిసార్లు లైఫ్లో ఫెయిల్ అయ్యారా, వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళు ఏం లెసన్స్ నేర్చుకున్నారు, ఆ మిస్టేక్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది నేర్చుకోండి. మనకి ఆ మధ్య మహానటి మూవీ వచ్చింది, అది ఎంత ఆర్థిక జ్ఞానాన్ని ఇచ్చిందంటే ఆ సినిమా నాకైతే పర్సనల్లీ. అలా మనం ప్రతి సినిమా నుంచి చూసుకుంటే ఏదో ఒక మెసేజ్ వస్తుంది అన్నట్టు, ఆ మెసేజ్ని ఆలోచించుకొని మనం లైఫ్లో ముందుకెళ్ళాలి అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు. అంటే మన లైఫ్లో మనం చేసే మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవడం కన్నా కూడా ఎప్పుడైనా ఎవరైనా మిస్టేక్స్ నుంచి అమ్మో మనం ఇంకోసారి అలా చేయకూడదు అనే ఒక లెసన్, మన ఫ్రెండ్స్ నుంచి అయినా కానీ ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు ఎస్ ఐ షుడ్ నాట్ డూ దట్ టైప్ ఆఫ్ మిస్టేక్ అని ఇట్లా అనుకుంటూ ఉండాలి. Seek help from someone you feel safe. ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్సే కానీ కాన్సిక్వెన్సెసే కానీ మనకు ఉన్నప్పుడు ఒక్కసారి హెల్ప్ తీసుకోండి. ఎవరి దగ్గర అయితే మీరు సేఫ్ ఫీల్ అవుతారో, మనకి పాజిటివ్ పీపుల్ ఉంటారు, నెగిటివ్ పీపుల్ ఉంటారు, ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి. నెగిటివ్ పీపుల్, వాళ్ళ మాటలు మీకు నొప్పి వచ్చిన పీపుల్, వాళ్ళ ద్వారా మీకు పెయిన్ఫుల్ అయిపోయిన సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకొని వాళ్ళ దగ్గర వెళ్లకుండా పాజిటివ్ పీపుల్ ఉంటారు కొంతమంది, వాళ్ళ దగ్గరే హెల్ప్ తీసుకోండి. మనం సేఫ్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళకి చెప్తే మనం రిలీఫ్ పొందుతాము, వాళ్ళు చెప్పడం వల్ల మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని మనకు అనిపించాలి, అటువంటి పీపుల్ని గుర్తు తెచ్చుకోండి. మోసపోకండి, అన్నీ ఎవరికైనా చెప్పేశామంటే గాసిపులు పుట్టిస్తూ ఉంటారు, అలాంటి పీపుల్కి దూరంగా ఉండండి. డూ సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ బెటర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు మంచిగా అనిపించే పనులు చేయండి. మీకు ఏ పనులు చేస్తే రిలాక్స్ ఫీల్ అవుతారు, ఏ పని చేస్తే హాయిగా ఫీల్ అవుతారు, ఆ పనులు చేయండి. మీకు అస్తమానంగా టీవీలు చూసే ఆడవాళ్ళు ఉంటారు, అస్తమానం నెగిటివిటీని క్యారీ చేస్తూ ఉంటాం, వాటి వల్ల అంటే మన లైఫ్లో కూడా అటువంటి ప్రాబ్లమ్స్నే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అట్లాంటివి కాకుండా
వాటిని తగ్గించి మీ సొంతగా ఏదైనా పని చేస్తే మీకు ఉత్సాహంగా అనిపిస్తుంది అనుకోండి. సరదాగా రోజు ఒక గంట నడిస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది, నడవండి. పిల్లలతో ఆడుకుంటే ఈవినింగ్ బయటకు వెళ్ళి బాగుంటుంది అనిపిస్తే అలా పని చేయండి. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న ఒక ఆట మీరు మానేశారు అనుకోండి, అది మళ్ళీ మొదలు పెట్టండి. మీకు నచ్చిన పని, షాపింగ్ అంటే ఇష్టమా, వెళ్ళండి. అలానే అన్ని కొనుక్కొచ్చుకోకండి, మళ్ళీ నేను సేవింగ్స్ గురించి చెప్పాల్సి వస్తుంది, అలా అని కాదు. జస్ట్ ఊరినే అలా చెప్పాను ఏంటంటే, వెళ్ళండి, విండో షాపింగ్ చేయండి. మీకు ఏది ఇష్టమైన పనులు ఉన్నాయో అనేది ఆలోచించండి. గుడికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుందా, వెళ్ళండి అక్కడికి. ఎక్కడైనా కానీ మీకు మానసికంగా ఆనందంగా అనిపించే పనులన్నీ చేయండి. నాకైతే సరదాగా అలా నేచర్ తోటి స్పెండ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, నన్ను నేను మర్చిపోతాను, చాలా ఎంజాయ్ చేస్తాను ఆ మూమెంట్ని. సో అలాంటి మూమెంట్స్ మీకు కూడా ఏమైనా ఉంటే ఆ పనులన్నీ చేయండి. నెక్స్ట్, స్పెండ్ మోర్ టైం విత్ సపోర్టింగ్ పీపుల్. ఇంతకుముందు మీకు ఏదైతే హెల్ప్ కావాలనిపించినప్పుడు, ఏదైనా హెల్ప్ కావాలి అనిపించినప్పుడు సేఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. నెగిటివ్ పీపుల్ తోటి కాదు, పాజిటివ్ పీపుల్. మీకు వాళ్ళతో చెప్తే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో వాళ్ళతోటి స్పెండ్ చేయండి. అలానే స్పెండ్ ఇక్కడ టైం ఎక్కువ కూడా సపోర్టింగ్ పీపుల్. ఇందులో కూడా ఏంటంటే మనకి హేటర్స్, నెగిటివ్ పీపుల్ ఉంటారా, వాళ్ళ దగ్గర మనం ఎక్కువగా కూడా టైం స్పెండ్ చేయకూడదు. నెగిటివ్ పీపుల్కి, విమర్శించే పీపుల్కి వాళ్ళకి దూరంగా ఉండండి. మిమ్మల్ని ఏదైనా అప్రిషియేట్ చేసేవాళ్ళు, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి దగ్గరగా ఉండండి. అంటే వాళ్ళతోటి మాట్లాడండి, అటువంటి పీపుల్ ఎవరా అని చూడండి. సో అటువంటి పీపుల్తోటి కనెక్ట్ అయినప్పుడు మీకు పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫ్రెండ్ ఉండే అన్నట్టు, ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కువ నెగిటివ్ వర్డ్స్ వినేదాన్ని. అవి వినేసిన తర్వాత ఏమైపోయేదంటే, ఇంట్లో వచ్చిన తర్వాత కూడా హస్బెండ్ అయినా కానీ, మన బాబునైనా పిల్లలనైనా కానీ ఆ నెగిటివ్ వర్డ్ని అనేసేదాన్ని అన్నట్టు. సో మనకు యూజువల్లీ కూడా నెగిటివ్ వర్డ్ అనేది ఉండదు అన్నట్టు, క్యారీ చేస్తామన్నట్టు. వేరే వాళ్ళు చెప్పే మాటలన్నీ మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిన తర్వాత ఏదైనా చేస్తుంటే, రే వెదవ ఆ పని చేస్తావేంటి, అన్ని వెద పనులు చేస్తావు నువ్వు అంటావు. అలానే బదులు మనం పిల్లలనైనా కానీ ఎక్కడ వింటాము, ఎవరైనా చెప్పిన మాటలు వింటాం అన్నట్టు. కొంతమంది చెప్పిన నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి, వాటిని ఏమంటారంటే ఒక రకంగా నోటికి అలవాటైన పదాలు ఉంటాయి చూసారు, కొన్ని రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటాము. సో ఆ పదాలని ఏం చేస్తామంటే వెంటనే మనం కూడా నేర్చేసుకొని ఇంకొకరిని అనేస్తాం అన్నట్టు. అలాంటివి కాకుండా కూడా అలా అల్లరి చేయకమ్మా అంటే ఎలా ఉంది పిల్లల్ని, అదే వెదవ నువ్వు ఎప్పుడు వెదవ పనులు చేస్తావు అంటే ఎలా ఉంది. సో ఆ వర్డ్స్ని అన్నింటినీ కూడా ట్రై టు కన్వర్ట్. ఇవన్నీ కూడా ఎక్కువగా కూడా పాజిటివ్ పీపుల్ తోటి ఉన్నప్పుడు పాజిటివ్ వర్డ్స్ వస్తే, నెగిటివ్ పీపుల్తో ఉన్నప్పుడు ఎక్కువ నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం అన్నట్టు. సో ఈ రకంగా మన నెగిటివ్ సెల్ఫ్ టాక్ని ఓవర్కమ్ చేస్తే మీరు చేసే ఎఫర్మేషన్స్, నాకు ఎఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి మేడం, నేను రాయలేకపోతున్నా అన్న వాళ్ళకు కూడా నేను ఎఫర్మేషన్స్ అనేవి రాసి చూపించాను. అండ్ ఇంకా కూడా పర్సనల్లీ కాల్ చేసిన వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాను, ఎలా ఎఫర్మ్ చేసుకోవాలి, ఎలా విజువల్ చేసుకోవాలి, ఆ టెక్నిక్స్ నాకు వర్కౌట్ కావట్లేదని. మొన్న ఒక వర్క్షాప్లో చేస్తుంటే ఆవిడ నన్ను అడిగింది అన్నట్టు, చూస్తున్నాను బట్ నేను చేసుకోలేకపోతున్నాను అంటే, అప్పుడు పర్సనల్లీ నాతో మాట్లాడుకొని కూర్చున్న తర్వాత నేను చెప్పిన తర్వాత తను ఫ్రేమ్ చేసుకొని, ఎస్ నేను ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని తను రెక్టిఫై చేసుకుంది. సో ఈ రకంగా మనం ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నామో అవన్నీ తెలుసుకోవాలి అంటే కనుక మనం ప్రాక్టికల్లీ మనం చేద్దాం అనుకుంటున్న పనులు అన్నీ కూడా మనం చేస్తున్నప్పుడే అది సాధ్యమవుతుంది. సో ఎవరైనా కానీ ప్రాక్టికల్లీ మన క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి, మీకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఏ క్లాస్ అయితే అటెండ్ అవ్వాలనుకుంటున్నారు, బిజినెస్, మనీ టిప్స్, లేకపోతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా, విజువలైజేషన్, ఎఫర్మేషన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామా, ప్రతి ఒక్క దానికి మనకు ఒక స్పెషల్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఫేస్ టు ఫేస్ ఇస్తున్నాము, 1-to-1 కౌన్సిలింగ్ ఇస్తున్నాము, అండ్ గ్రూప్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.